దేశంలో కరోనా విలయ తాండవం. వరుసగా 6వ రోజు 50,000 దాటిన పాజిటివ్ కేసులు. నాడు నేడుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. మొదటి దశ పనులన్నీ స్కూళ్లు తెరిచే సెప్టెంబర్ 5వ తేదీకి పూర్తి కావాలని ఆదేశాలు. అన్ని పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచన. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయండి. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపు. ప్లాస్మా దానం ద్వారా ప్రాణదాతలుగా నిలుస్తారని వెల్లడి. దుర్గమ్మ ఆలయంలో వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు. కన్నుల పండుగగా సాగిన పూర్ణాహుతి.